స్టెప్ ఇంటూ స్టెప్ ఇంటూ వాల్యూ జోన్ వాల్యూ జోన్ వాల్యూ జోన్ హైపర్ మార్క్ బటన్ వైసీపీని విడిన అంబటి రాయుడు రూట్ ఏ పార్టీ నుంచి బ్యాటింగ్ చేస్తారు ఫ్యాను గాలికి తట్టుకోలేక బయటకు వచ్చేసిన రాయుడు సైకిల్ ఎక్కుతారా అసలు రాజకీయాల్లో ఉంటారా ఉండరా ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఇవే ప్రశ్నలు వినిపిస్తున్నాయి రాయుడు పొలిటికల్ కెరీర్ ఏంటి అన్నది ఆసక్తికరంగా మారింది వైసీపీ పార్టీలో చేరి పది రోజులకే గుడ్ బై చెప్పిన అంబటి రాయుడు రాజకీయాలకు కొంతకాలం దూరంగా ఉంటానని సరైన సమయంలో తదుపరి కార్యాచరణ ప్రకటిస్తానని ట్వీట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు రాజీనామా అనంతరం రాయుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఎవరికీ అందుబాటులో లేకుండా పోవడంతో కూడా సంచలనం సృష్టిస్తోంది ఇదే సమయంలో టీడీపీ చేసిన ఓ ట్వీట్ కొత్త ప్రచారానికి తెరలేపింది జగన్ లాంటి విపరీత ధోరణి ఉన్న వ్యక్తితో కలిసి మీరు రాజకీయ ఇన్నింగ్స్ లు ఆడనందుకు సంతోషంగా ఉంది మీ భవిష్యత్ ప్రయాణాలు మంచిగా సాగాలని కోరుకుంటున్నామని అంబటిని ట్యాగ్ చేస్తూ టీడీపీ ట్వీట్ చేసింది దీంతో వైసీపీని వీడిన రాయుడు టీడీపీలో చేరుతారన్న ప్రచారం జోరందుకుంది రాయుడితో తెర వెనక మంతనాలు జరుగుతున్నాయని సమాచారం అయితే రాయుడు జనసేనలో కూడా చేరే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి గుంటూరు ఎంపీ టికెట్ ఆఫర్ చేస్తే ఏ పార్టీలోకైనా రాయుడు వెళ్లే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఇంట్రెస్ట్ రాయుడులో ఎక్కువగానే కనబడుతోంది ను వీడిన వెంటనే ప్రజాక్షేత్రంలో రాయుడు ప్రత్యక్షమయ్యారు వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ వివిధ ప్రాంతాల్లో పర్యటించారు మహిళలు విద్యార్థులతో పాటు అన్ని వర్గాల ప్రజల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు ఈ క్రమంలో సీఎం జగన్మోహన్ రెడ్డిని వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలపై ప్రశంసలు కురిపించారు అనంతరం జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా వైసీపీ కండువా కప్పుకొని పార్టీలో చేరారు అయితే ఇంతలోనే ఏమైందో తెలియదు కానీ పది రోజుల్లోనే ఆయన వైసీపీని వీడారు ఆశించిన టికెట్ రావడం లేదని ఖరారు కావడంతో అంబటి రాయుడు రాజీనామా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది క్రికెట్ లో కొనసాగించిన దూకుణ్ణే రాజకీయాల్లో ప్రదర్శిస్తున్న రాయుడు పొలిటికల్ కెరీర్ ఇంకా ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి